వైసీపీ ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందని చీపురుపల్లి టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రలను అరెస్టుడని అలాగే శాసన మండలిలో బీసీ నాయకుడు పీద రవిచంద్ర యాదవ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టులు ఇసుక దంద మంజు దంద గనులు ఇలాగా ఎన్నో ఎన్నో చేసి అక్రమాలకు పాల్పడి తిరిగి రివర్స్ గేర్లో తెలుగుదేశం గవర్నమెంట్ 5 సంవత్సరాల పాలనలో ఎన్నో అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారు. వాటి వాళ్ళ మీద చర్యలు తీసుకుందామని ఒక క్రమశిక్షణ కూడా పాటించకుండా గండగోలుగా అక్రమ అరెస్టులు చేశారు తప్ప వాళ్ళ నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలే చేస్తున్నారు. వాళ్ళు అచ్చెన్నాయుడు గారు తాలూకా అక్రమ అరెస్టు అనేది దేశవ్యాప్తంగా కూడా వెళ్ళింది. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఏ విధంగా అరెస్ట్ చేయాలి, గోడగెత్తి వాళ్ళని ఏసీబీ వాళ్ళని తీసుకువెళ్ళి అధికారులు తీసుకెళ్ళి సుమారు 300 మంది పోలీసులు మోహరించి ఒక వ్యక్తి అది సంసద సభ్యుడై ఉండి అంత పెద్ద వ్యక్తిని ఆ విధంగా అరెస్ట్ చేయడం తీసుకొని వెళ్ళడం 600 కిలోమీటర్లు